వెల్కమ్ టు టీవీ 11. నా పేరు హబీబ్. న్యూస్ టీమ్ డీటెయిల్స్. రంజాన్ అంటే అందరికీ గుర్తొచ్చేది, అందరినీ నోరూరించేది హలీం. పరమ పవిత్రమైన రంజాన్ మాసంలో హైదరాబాద్ రెస్టారెంట్ యూసఫ్ కూడా వారి బహుమానం. 100% శుద్ధమైన మటన్, శుద్ధమైన నెయ్యి, శుద్ధి చేయబడిన మసాలాల సంగమం. యూసఫ్ కూడా హైదరాబాద్ రెస్టారెంట్ హలీం. రుచికరమైన, పుష్టికరమైన, ఆరోగ్యదాయిని యూసఫ్ కూడా హైదరాబాద్ రెస్టారెంట్ హలీం. విచ్చేయండి, రుచి చూడండి, గుమగుమలాడే హలీం ను ఆస్వాదించండి. హైదరాబాద్ రెస్టారెంట్ యూసఫ్ కూడా వారి అపురూపమైన రంజాన్ కానుక. హైదరాబాద్ రెస్టారెంట్ హలీం, యూసఫ్ కూడా బస్తీ, యూసఫ్ కూడా హైదరాబాద్. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం అఖిల భారత తపాలా ఉద్యోగుల సంఘాల ఆధ్వర్యంలో ఇండియా గ్రామీణ డాక్ సేవక్ యూనియన్ నినాదానికి దిగాయి. వారికి వేతనాలపై కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, 2 సంవత్సరాలుగా తమ వేతనాలు పెరగడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. 22 నుండి దేశవ్యాప్తంగా నిరసనలు చేస్తామని పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామీణ తపాలా ఉద్యోగులు వేతనాలు అయితే ఉన్నాయో వాటి సవరింపు నిమిత్తమైతేనేమి, ఇతరత్ర వసతుల నిమిత్తమైతేనేమి, కేంద్ర ప్రభుత్వం గ్రామీణ తపాలా ఉద్యోగుల నిమిత్తం కమల చంద్ర కమిటీ అనేది ఒకటి వేసింది. అది వేసి సుమారు 2 సంవత్సరాలైంది. 1/1/2016 నుంచి అమలు చేయాల్సినటువంటి ఆ యొక్క రిపోర్టుని అమలు చేయకుండా గత 17 నెలలుగా తాత్సారం చేస్తూ కాలయాపన చేస్తూ వస్తుంది. దీని మీద యూనియన్లు అనేక రకమైన పోరాటాలు తీసుకొని ముందుకు పోతున్నప్పటికీ ఖాతరా చేయకుండా మాయమాటలు చెప్తూ గారడి చేస్తూ కేంద్ర ప్రభుత్వం తమ మండి వైఖరిని సాటుకుంటూ వస్తామని, గత్యంతరం లేని పరిస్థితుల్లో, అనివార్యమైన పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ఉండబడినటువంటి గ్రామీణ డాక్ సేవక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏ యూనియన్ కింద ఉన్నప్పటికీ ఏకతాటిగా వచ్చి జేసీగా ఫామ్ అయ్యి ఈ రోజున 22/5/2018 సమ్మెలోకి పోవడం జరిగింది. మాది ఒకే ఒక డిమాండ్, గ్రామీణ తపాలా ఉద్యోగుల వేతనాలు ఏవైతే సవరింపు కోసమైతేనేమి, ఇతరత్ర మౌలిక సదుపాయాల కోసమైతే వేయబడినటువంటి కమలేష్ చంద్ర కమిటీ రిపోర్టును అమలు చేయాలనే ఏకైక డిమాండ్తో గత్యంతరమైన పరిస్థితిలో నిరవధిక సమయం దిగాము. మా అప్పే కమిషన్ అమలయ్యేంత వరకు కూడా ఈ సమ్మెను కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. ఇది ఈరోజు వార్తలు. మరి హిందీ తెలుగు వార్తల కోసం చూస్తేనే ఉండండి టీవీ 11. టీవీ 11 ఛానల్ని టీవీతో పాటు యావత్ దేశం నెలమల నుంచి ఎప్పుడైనా లాగిన్ కావచ్చు. మా టీవీ 11 ఛానల్లో లైవ్లో చూడొచ్చు. www.tv11live.com లైవ్ చూడొచ్చు. ఇది ఈరోజు వార్తలు. మిగతా వార్తల కోసం చూస్తూనే ఉండండి టీవీ 11. రంజాన్ అంటే అందరికీ గుర్తొచ్చేది, అందరినీ నోరూరించేది హలీం. పరమ పవిత్రమైన రంజాన్ మాసంలో హైదరాబాద్ రెస్టారెంట్ యూసఫ్ కూడా వారి బహుమానం. 100% శుద్ధమైన మటన్, శుద్ధమైన నెయ్యి, శుద్ధి చేయబడిన మసాలాల సంగమం. యూసఫ్ కూడా హైదరాబాద్ రెస్టారెంట్ హలీం. రుచికరమైన, పుష్టికరమైన, ఆరోగ్యదాయిని యూసఫ్ కూడా హైదరాబాద్ రెస్టారెంట్ హలీం. విచ్చేయండి, రుచి చూడండి, గుమగుమలాడే హలీం ను ఆస్వాదించండి. హైదరాబాద్ రెస్టారెంట్ యూసఫ్ కూడా వారి అపురూపమైన రంజాన్ కానుక. హైదరాబాద్ రెస్టారెంట్ హలీం, యూసఫ్ కూడా బస్తీ, యూసఫ్ కూడా హైదరాబాద్.